మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. హిందువులకు ముఖ్యమైన మాసాలలో ఆశ్వయుజ మాసం ఒకటి. శరణ్ నవరాత్రులు మొదలయ్యే ఈ మాసంలో 9 రోజులు అమ్మవారిని పూజిస్తే సంవత్సరమంతా అమ్మవారిని పూజించిన ఫలితం కలుగుతుంది. అటువంటి పవిత్ర మాసంలో నవరాత్రుల తర్వాత వచ్చే ఈ ద్వాదశి తిథి చాలా పవిత్రమైన మరియు అపార శక్తి కలిగినదని పండితులు చెప్తున్నారు. ఈరోజు స్త్రీలు ఒక చిన్న పని చేస్తే లక్ష్మీ అనుగ్రహంతో డబ్బులు బాగా వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి నిద్ర నుంచి లేస్తూనే కాళ్ళు కింద పెట్టకుండా భూమాతకు నమస్కారం చేసుకోవాలి. అలాగే 2 చేతులను చూస్తూ మనసులో ఇలా అనుకోవాలి. అమ్మ సర్వమంగళాదేవి, ఈరోజు నేను చేసే ప్రతి పనిలో విజయం కలిగించి మంగళకరమైన మాటలనే మాట్లాడేటట్లు చేసి నా జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా బ్రతుకు మంగళకరంగా ఉండేలాగా దీవించి తల్లి అని నమస్కారం చేసుకుని మెడలో మంగళసూత్రాలను కళ్ళకు భక్తితో అద్దుకోవాలి. ఆ తర్వాత లేచి నిత్య కార్యక్రమాలను పూర్తి చేసుకుని స్నానం చేసి దీపం వెలిగించి 6:00 స్నానం చేస్తే మంచిదని, ఇలా స్నానం చేస్తే లక్ష్మీ ప్రదమని పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి ప్రతి ఇంటికి తిరిగి శుభ్రంగా ఉన్న ఇంట్లో తన కళను ప్రసరింపజేస్తుంది. లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారిపై ప్రసన్నురాలై సంపదలను అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా ప్రతిరోజు నిద్రలేవగానే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో డబ్బు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఒక్క మంచి తిథులలోనే లేదా పర్వదినాలలోనే కాకుండా ప్రతిరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉండి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి సిరి సంపదలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.